ఐపీఎల్ 2023లో 52nd మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జైపూర్ లో మ్యాచ్ జరుగుతుంది. రాజస్థాన్ టీం కి ఎస్ఆర్హెచ్ టీం పై గెలవడం ఎంత మంచి అవకాశం కింద ఉందో ఎస్ఆర్హెచ్ టీం కి కూడా రాజస్థాన్ టీం పై గెలవడం అంతే మంచి అవకాశం కింద ఈ మ్యాచ్ కనిపిస్తుంది. ఈ రెండు టీంలు వీళ్ళు ఆడిన లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక్కొక్కటి మాత్రమే గెలిచారు. పాయింట్ టేబుల్ లో రాజస్థాన్ 10 పాయింట్స్ తో కాస్త మంచి పొజిషన్ లోనే ఉంది, కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం అలా కాదు. కేవలం 6 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళ దగ్గర 5 మ్యాచ్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రతి మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఎస్ఆర్హెచ్ టీం కుంది. రాజస్థాన్ తో పోలిస్తే గెలవాల్సిన అవసరం ఎస్ఆర్హెచ్ టీం కి ఎక్కువ ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోతే ఆ తర్వాత 4 మ్యాచ్ల్లో గెలిచినా సరే 14 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ప్లే ఆఫ్స్ కి చేరడం చాలా కష్టమైన విషయం అవుతుంది, చాలా వరకు వెళ్లకపోవచ్చు కూడా. కాబట్టి ఈ మ్యాచ్ లో ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే తర్వాత 3 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు. కాబట్టి ఈ మ్యాచ్ రెండు టీంలకి చాలా ముఖ్యం. ఈ రెండు టీంలు ఈ సీజన్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ లో తలపడ్డాయి. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఎస్ఆర్హెచ్ పై 72 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 203 రన్స్ చేశారు. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ ముగ్గురు హాఫ్ సెంచరీలు కొట్టడంతో భారీ స్కోర్ రాజస్థాన్ కు వచ్చింది. ఇక రన్ చేసిన యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో చెలరేగడంతో ఎస్ఆర్హెచ్ టీం 131 రన్స్ కే ఆల్అౌట్ అయ్యింది. దీంతో ఒక ఘోర ఓటమి స్టార్టింగ్ మ్యాచ్ లోనే ఎస్ఆర్హెచ్ టీం చూసింది. ఇప్పుడు గాని గెలిస్తే రాజస్థాన్ టీం ని తిరిగిలేని దెబ్బ కొట్టిన విధంగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ టీం పై 5 రన్స్ తేడాతో ఓడిపోయారు. దాదాపు ఇది గెలవాల్సిన మ్యాచ్. 171 రన్స్ టార్గెట్ లో మ్యాచ్ అయితే చాలా క్లోజ్ గా వచ్చేసింది. ఆఖరులో ఎస్ఆర్హెచ్ టీం చేతులెత్తేయడంతో మ్యాచ్ ను ఓడిపోయారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ ఓటమికి కెప్టెన్ మార్కరం స్లో బ్యాటింగ్ ఒక రీజన్ కింద చెప్పుకోవచ్చు. 40 బాల్స్ లో 41 రన్స్ కొట్టాడు. అటాక్ చేయాల్సిన టైంలో అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ప్రెజర్ ని హ్యాండిల్ చేయలేక మ్యాచ్ వదిలేశారు. ఆఖరులో క్లాసిన్ అబ్దుల్ సమాద్ పోరాడినా సరే వరుసగా అవుట్ అవడంతో ఫలితం లేకపోయింది. రాజస్థాన్ టీం మాత్రం వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ ని ఘోరంగా ఓడిపోయారు గుజరాత్ టైటన్స్ చేతిలో. ఈ ఏడాది ఐపీఎల్ లోనే అత్యంత ఘోరమైన ఓటమి ఈ మ్యాచ్. టాస్ గెలిచిన సంజు ఫస్ట్ బ్యాటింగ్ కి దిగి 118 రన్స్ కే రాజస్థాన్ ఆల్అౌట్ అయింది. ఎస్ఎస్వి జైస్వాల్ రన్అట్ తర్వాత మ్యాచ్ మొత్తం పూర్తిగా మారిపోయింది. నిజానికి అది 118 రన్స్ ఆల్అౌట్ అయ్యే పిచ్ అయితే కాదు, కనీసం 160 రన్స్ చేయగలిగే పిచ్. అలాంటి పిచ్ పై రాజస్థాన్ బ్యాటర్లు తేలిపోవడం వాళ్ళ బ్యాటింగ్ లైన్అప్ లో ఉన్న కొన్ని బలహీనతలన్నీ ఒకేసారి దెబ్బ కొట్టాయా అనేటట్టుగా కనిపించాయి. జోస్ బట్లర్ గడిచిన కొన్ని మ్యాచ్ల నుంచి తన స్థాయికి తగ్గ ఫామ్ చూపించట్లేదు. ఒక్కసారిగా ఫామ్ కోల్పోవడంతో ఇది రాజస్థాన్ బ్యాటింగ్ లైన్అప్ పై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో జోస్ బట్లర్ ఆడకపోవడంతో మిగతా వాళ్ళంతా మ్యాచ్ కు ఒక్కొక్కర చొప్పున ఆడుతున్నారు. దీంతో వీళ్ళు నష్టపోయారు. ఇప్పుడు దాన్ని మార్చాల్సిన సమయం. టీమ్ బ్యాటర్లంతా కలిసికట్టుగా ఆడాల్సిన సమయం ఇది. ఇక ఈ సమయంలో కూడా ఆడకపోతే వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్లాలనే ఆశల్ని వదిలేసుకోవచ్చు. అలాగే ఎస్ఆర్హెచ్ టీమ్ బ్యాటింగ్ లైన్అప్ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా ఆడాల్సిన సమయం ఇది. హ్యారీ బ్రూక్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అలాగే మయాంక్ అగర్వాల్ కూడా. లాస్ట్ మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠి 9 బాల్స్ లో 20 రన్స్ కొట్టి తన పాత గేమ్ లోకి తిరిగి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో దాన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా రాజస్థాన్ టీమ్ కి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ లో ఖచ్చితంగా చాహల్ బౌలింగ్ తో ఈ మ్యాచ్ లో కూడా జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. మ్యాచ్ జైపూర్ లో జరుగుతుంది. ఈ గ్రౌండ్ అయితే హోమ్ టీమ్ అయిన రాజస్థాన్ కి ఇప్పటి వరకు పెద్దగా కలిసి వచ్చింది లేదు. అయినా సరే ఈ మ్యాచ్ లో వాళ్ళకి ఎంతో కొంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. చాహల్ ఆడని జంప ఇద్దరు బౌలింగ్ ని ఆడడానికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదు అంటే మ్యాచ్ మారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అశ్విన్ బౌలింగ్ కూడా డేంజర్ గానే ఉండొచ్చు ఎస్ఆర్హెచ్ టీమ్ పై. ఎస్ఆర్హెచ్ బౌలర్లు అయితే భువనేశ్వర్ కుమార్, నటరాజ్ వికెట్లు తీస్తున్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా చూపిస్తున్నారు. అలాగే స్పిన్ బౌలర్ అయిన మయాంక్ మార్కాండే స్కోర్ ని కంట్రోల్ చేస్తూ తను కూడా వికెట్లు తీస్తున్నాడు. ఇక లాస్ట్ మ్యాచ్ లో తిరిగి వచ్చిన మార్కో జెన్సన్ 2 వికెట్లు తీసి తను మళ్లీ విలువైన బౌలర్ కింద నిరూపించుకున్నాడు. ఇప్పుడు మార్కో జెన్సన్ తిరిగి తన సత్తాన్ని చాటాల్సిన సమయం వచ్చింది ఎస్ఆర్హెచ్ కోసం. ఈ మ్యాచ్ రాజస్థాన్ గెలుపు కోసం కెప్టెన్ సంజు శాంసన్ మళ్లీ దగ్గరుండి టీమ్ ని నడిపించాల్సిందే తన బ్యాటింగ్ తో. అలాగే బట్లర్ కూడా తిరిగి ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. ఇక సిమ్రాన్ హెటమైర్ తన మెరుపుల్ని ఖచ్చితంగా రాజస్థాన్ టీం కోరుకుంటుంది. తన ఆడకపోతే డెత్ ఓవర్స్ లో రాజస్థాన్ టీం కి రన్స్ అనేవి రావు. తన ఆడినప్పుడే పుష్కలంగా రన్స్ అనేవి స్కోర్ బోర్డ్ పై కనపడగలుగుతాయి రాజస్థాన్ టీం కి. ఎస్ఆర్హెచ్ టీం మిడిల్ ఆర్డర్ అయితే ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతుంది. కొన్నిసార్లు టాప్ ఆర్డర్, కొన్నిసార్లు లోయర్ ఆర్డర్. టీం వర్క్ అనేది వీళ్ళు చూపించలేకపోతున్నారు. ఎస్ఆర్హెచ్ ఓటములకి ఇవే కారణం. హ్యారీ బ్రూక్ తనపై ఫ్యాన్స్ కి ఇంకా నమ్మకం ఉంది ఎంతో కొంత. ఈ మ్యాచ్ లో ఆడకపోతే హ్యారీ బ్రూక్ తనని తీసుకుని ఎస్ఆర్హెచ్ పెద్ద తప్పు చేసింది అని నిరూపించే అవకాశం కూడా ఉంటుంది. ఇది హ్యారీ బ్రూక్ ఆడాల్సిన సమయం. ఇక ఏం చేస్తాడనేది చూద్దాం. రాజస్థాన్ టీం కి రియాన్ పరాగ్ కూడా అలాగే ఉన్నాడు. సీజన్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఆడినట్లేదు. ఈ మ్యాచ్ ఆడకపోతే తనని కూడా బహుశా నెక్స్ట్ సీజన్ లో వదిలేసే అవకాశాలు కూడా ఉంటాయి. ప్లేయింగ్ లెవెల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద అయినా సరే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఛాన్స్ వస్తే తను కూడా నిరూపించుకోవాలి. ఇక ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ట్రెంట్ బోల్ట్ బౌలింగ్ తో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ట్రెంట్ బోల్ట్ తన ఒక డేంజర్ బౌలర్. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు కూడా కామెంట్ చేయండి.